మెదక్ జిల్లా పాపన్నపేటలో రైతుల తరపున బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. వడ్ల కొనుగోలులో రైస్ మిల్లర్లు దళారులు రైతులను మోసం చేస్తున్నారని, రైతులు పడే బాధలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. పాపన్నపేట మండలంలో తహసీల్దార్ ఆఫీస్ ముంగట మన రైతులు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య సమావేశ విశేషం ఏమిటిది అంటే, ఈ 5 కిలోల తరుగు ఒకటి, ఈ వడ్లు ఏదైతే పండినాయో నడీ రోల మీద పోసుకొని మొలకలు వస్తున్నాయి కాబట్టి, ఏదైతే గవర్నమెంట్ కొండలేదో ఈ రైస్ మిల్ల దళారు ఏదైతే ఈ మోసం చేస్తురో దానికి ఈరోజు అధికారంలో ఉన్న నాయకులు అందరూ రైతుల పక్షాన రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది కాబట్టి, వెంటనే ఈ దళారు వ్యవస్థను ఇచ్చేసుకొని ఈ ధాన్యం కొనుగోలు చేసి ఈ తరుగు ఏదైతే 5 కిలోలు ఇచ్చేస్తురో అది కూడా తీసుకోకుండా ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము వెంటనే ఇవాళ సాయంత్రం కానీ కలెక్టర్ దగ్గర కూడా మెమరోడమియం జరుగుతుండేది. ఈ రైతుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎంతనే స్పందించి ఈ రైతులను కూడా ఈ రైస్ మిల్ అసోసియేషన్లతో మాట్లాడి ఖచ్చితంగా ఈ రైతులకు న్యాయం చెప్పాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే చూడండి, ఇక్కడ బస్సులు ఆపడము ఇవన్నీ ధర్నా చేస్తుంటే కూడా ఒక్క ప్రభుత్వం కూడా ఇక్కడ చెల్లం లేకుండా వస్తలేరు. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఆఫీసులో కూర్చొని ఏం చేస్తున్నారు అన్నట్టుగా నిరతపక్షాన చూస్తున్నారు కాబట్టి, ఈరోజు ప్రతి ఒక్కరు ఈ బస్సులు ఆపితే కూడా సంతోషం కాదు మాకు రైతులకు కూడా, ఎందుకంటే అక్కడ హాస్పిటల్ పోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి. ఇంతనే ఈ ఆఫీసర్స్ కూడా ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ మన ఆర్డీఓ కానీ ఎమ్మడే ఇక్కడ వచ్చి ఈ రైతులకు వీళ్ళు ఏదైతే ధర్నా చేస్తున్నారో దానికి సమయాన్ని పాటించి వీళ్ళకి సమాధానం చెప్పి ఏ విధంగా న్యాయం చేస్తామో అని చెప్పేసి సమాధానం చెప్పి ఈ ఏది అయితే ధర్నా ఉందో దీన్ని కూడా తొందరగా విరమించేసేటట్టు మీరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రైతుల యొక్క ధర్నాకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన ఇక్కడ, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా చక్కనైతే అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా చక్కనటువంటి సూచన చేశారు ఇక్కడ, ఇంకా చివరి గిడ్డ వరకు కూడా నేను కొనుక్కుంటా అని చెప్పేసి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ విషయం ఏమో కానీ స్థానికంగా కానీ ఎక్కడైతే మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా సరిగ్గా నడపకుండా ఇక్కడ ఏదో రకమైనటువంటి దళారి వ్యవస్థ నడుస్తూ ఉంది. ఆ వ్యవస్థను అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చూస్తూ కళ్ళు మూసుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి రైతులందరూ కూడా మోసపోతూ ఉన్నారు. తరుగు పేర మరి అదేవిధంగా ఒకటేసారి అనేక రకాల లారీలతో కొద్ది తీసుకుపోయి వాళ్ళు ఏదో అబ్బం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఏ ఒక్క రైతుకు కూడా దయచేసి నష్టం జరగద్దని చెప్తున్నాం. ఇక్కడ రైతు ఒకవేళ బాధపడినట్టయితే ప్రపంచమే బాధపడుతుంది. ఈ విషయాన్ని అందరం కూడా మనం గ్రహించాలి. మరి తొందరగా మరి ఒక సుమారు ఒక 25 నుంచి 30 రోజుల పాటు రైతులందరూ కూడా కుప్పలు పోసుకొని అక్కడ వాళ్ళు అక్కడ కావలు పడుతూ ఉన్నారు, అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. వాళ్ళు అనేక రకాలుగా లారీల వాళ్ళు కావచ్చు, రైస్ మిల్లర్లు కావచ్చు, మిగతా వేరే వాళ్ళు కావచ్చు, ఏదో రకాల మేము లారీ మీద తీసుకుపోవాలని చెప్తే పైసలు అడుగుతూ ఉన్నారు. రైస్ మిల్లర్ల దగ్గర కొంత సరైనటువంటి సమాధానాలు రావడం లేదు. మరి ఈ రకంగా రైతులను అందరినీ కూడా మోసం చేస్తున్నారు కాబట్టి ఈ మోసం తగదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఇక్కడ ప్రతి గింజ కూడా మేము కొంటామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సరైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీనికి పాలు పడేసి వాళ్ళు ఏదో మోసాలకు చేస్తున్నారు కాబట్టి ఇది తగదు. లేకపోతే రైతులను అందరినీ కూడా ఏకం చేసి మరి పెద్ద ఎత్తున ధర్నా చేశారని చెప్పేసి తెలియజేసుకుంటాం. మండల ప్రతి గ్రామంలో వడ్లు రోల మీద నానబో చేడుస్తుంటే కాబట్టి వెంటనే ఏ విధంగా సమాధానం చెప్తారు తహసీల్దార్ కూడా ఈ రైతుల సమాధానం ఏ విధంగా చెప్తారు అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే